అసలు న్యాచురోపతి అంటేనే అవును నిమ్మకాయ. అసలు నిమ్మకాయ వాడకుండా న్యాచురోపతి ఫాలోవర్స్ ఒక్క రోజు గడవదు. అంత ప్రాముఖ్యత అటు ఉపవాసాలకి ఇటు వంటలకి తినేటప్పుడు అనేక రకాలుగా నిమ్మకాయ ప్రకృతి ప్రేమికులందరికి ఎంతో హెల్ప్ చేస్తుంది. మరి అలాంటి నిమ్మకాయ ప్రకృతి మనకి ఏ లాభాల కోసం ఇచ్చిందో, దాన్ని వాడుకోవటం ద్వారా మన శరీరానికి లాభాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. అయితే డాక్టర్ గారు, నిమ్మకాయ అనగానే అందరికి గుర్తొచ్చేది విటమిన్ సి. అవును. మరి ఇది కాకుండా ఇతర పోషక విలువలు అన్న ఉంటాయండి నిమ్మకాయలో? 100 గ్రాముల నిమ్మకాయ రసం తీసుకుంటే 92 గ్రాముల నీరే ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్స్ 7 గ్రాములు ఉంటాయి. ఓకే. కొవ్వు పదార్థాలు ఉండవు, మాంసకృతులు ఉండవు. శక్తి మాత్రం 100 గ్రాముల నిమ్మకాయ రసంలో 36 కేలరీలు శక్తి ఉంటుంది. మీరన్నట్టు విటమిన్ సి అనేది 48 మిల్లీగ్రాములు ఉంటుంది. మన బాడీకి 50 మిల్లీగ్రాములు సరిపోతుంది. సౌందర్య సాధనానికి, స్కిన్ క్లీనింగ్ కి, దురదలు తగ్గటానికి నిమ్మరసం వాడతాం కదా, అందులో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల అలాంటి బెనిఫిట్స్ వస్తాయి అంటాం. అలాంటి సిట్రిక్ యాసిడ్ ఇందులో 3500 మిల్లీగ్రాములు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది 100 గ్రాముల నిమ్మరసంలో. మెయిన్గా దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఉంటుంటాయి మనకి. ఓకే. ఇవన్నీ నిమ్మకాయలో ఉండే సూక్ష్మ పోషకాలు. అయితే డాక్టర్ గారు, నిమ్మకాయని ఆహారం రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి కానీ ఆరోగ్యానికి కానీ అవయవాలకు కానీ ఏదైనా లాభం ఉంటుందంటారా? చాలా చక్కటి లాభాలు ఉన్నాయని సైంటిఫిక్గా కూడా నిరూపించారమ్మా. ఓకే. ఇందులో ఉండే 2 కెమికల్స్ తీసుకుంటే హెస్పరిడిన్ మరియు డయాస్మిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నాయని అన్నమాట. మన శరీరంలో కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా చేయటానికి, ఎల్డిఎల్ని విఎల్డిఎల్ని బాగా తగ్గించడానికి నిమ్మకాయలో ఉండే 2 కెమికల్స్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించారు. రోజుకి 24 ఎంఎల్ నిమ్మరసాన్ని కనుక వాడితే వీళ్ళకి కొలెస్ట్రాల్ బాగా ఫామ్ అవ్వకుండా ఆగుతున్నది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతున్నది అని 48 మంది పైన 1994లో యూనివర్సిటీ ఆఫ్ కేల్ జర్మనీ వారు స్పెషల్గా నిమ్మరసం వాడటం వల్ల కొలెస్ట్రాల్ ఎట్లా తగ్గుతున్నదని వాళ్ళు నిరూపించారు. ఇంకా 2వ తీసుకుంటే మరి 3500 మిల్లీగ్రాముల సిట్రిక్ యాసిడ్ లెమన్లో ఉంది కాబట్టి దాన్ని తీసుకోవటం వల్ల యూరిన్ ఫార్మేషన్ పెంచుతుందట. అంటే యూరిన్ ఎక్కువ వచ్చేటట్టు చేస్తుంది మరియు కిడ్నీల స్టోన్స్ ఫామ్ అవ్వకుండా నివారించడానికి ఈ సిట్రిక్ యాసిడ్ ప్రధానంగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగింది. 3వ తీసుకుంటే ఇందులో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఇది పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్లా పనికొస్తుంది. అంటే జబ్బులు బారిన పడకుండా ఉండటానికి, కణజాలం రిపేరు క్లీనింగ్కి, మరి టాక్సిన్స్ని తొలగించడానికి, దెబ్బలు పుళ్ళు గాయాలు మానటానికి, నిమ్మరసం ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాటానికి బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ విటమిన్ సి అనేది ఇమ్యూన్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. డి లెమోనిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ లెమన్ జ్యూస్లో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే క్యాన్సర్ కణాలు మనలో ఉంటే వాటంతట అవే చనిపోయేటట్టుగా డి లెమోనిన్ బాగా ఆ రకంగా సపోర్ట్ చేస్తుందట. అందుకని క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి, క్యాన్సర్ కణాల సంఖ్యను బాగా నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాను బాగా డెవలప్ చేయడానికి, ఆహార పదార్థాల్లో ఉన్న చక్కెర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రక్తం లోపలికి అబ్సార్బ్ కాకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఈ సాల్యుబుల్ ఫైబర్ ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ నిమ్మరసాన్ని మనం తగు మోతాదులో ప్రతినిత్యం ఉపయోగించడం వల్ల పొందగలిగే లాభాలమ్మా. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పిన లాభాలన్నీ సాధారణంగా కొంతమందికి ఐడియా ఉన్నా కూడా, నిమ్మకాయ ఎక్కువ తింటే జలుబు చేస్తుంది ఇట్లాంటివి చిన్న చిన్న అపోహలు ఉంటాయి, ఇవి ఎంతవరకు నిజమంటారండి? నిమ్మరసము అనేది జలుబుని తెప్పించదు, జలుబుని తగ్గిస్తుంది. అందుకని మీకు జలుబు, కఫము, శ్లేష్మాలు ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వేడి నీళ్ళల్లో నిమ్మరసం పిండుకు తాగితే బాగా ఉపశమనం వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడే శక్తి ఇందులో చాలా బాగా ఉందన్నమాట. అంచేత కంపల్సరీ తీసుకోవాలి. దానివల్ల రాదు, దానివల్ల ఏమవుతుంది, లోపలున్న శ్లేష్మాలు ఇవన్నీ తెగి ఎక్కువ బయటకు వస్తాయి. ఎక్కువ అవటం కాదు, తగ్గుతున్నది. అంచేత అలాంటి అపోహలు మానేసి అందరూ తీసుకోవచ్చు. పచ్చిగా ఉన్న నిమ్మకాయ అట్లా వాడకుండా పండాలి. పండినప్పుడే అందులో కెమికల్ ప్రాపర్టీస్ బాగా డెవలప్ అవుతాయి, మనకి తుమ్ములు, అలర్జీ లాంటివి, జలుబు లాంటివి రాకుండా హెల్ప్ చేస్తుంటాయి.
పిల్లల దగ్గర నుంచి అందరూ వాడుకోవచ్చు. దీనివల్ల నష్టమే ఉండదు. కొంతమంది నిమ్మరసాన్ని డైరెక్ట్ గా ఒట్టిగా నమిలి తింటుంటారు నోట్లో పెట్టుకుని, ఉప్పు నిమ్మరసం కలిపి పళ్ళు తవ్వుతుంటారు. నిమ్మరసాన్ని డైరెక్ట్ గా ఎప్పుడు అట్లా వాడద్దు దంతాల పైన. అలా వాడితే ఎనామిల్ ఇరిటేట్ అవుతుందమ్మ, అది మంచిది కాదు. అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ ఎనామిల్ ని డామేజ్ చేస్తుంది, డైరెక్ట్ గా పంటికి ఎక్కువ తగులుతుంటే. అలా చేయకూడదు. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ప్రకృతి వైద్య విధానంలోను లేదంటే రోజువారి వంటల్లో కూడా నిమ్మకాయని ఉపయోగించుకుంటూ ఉంటాం కదా, మరి నిమ్మరసాన్ని వేడివేడి వాటిపైన చల్లితే కాస్త చేదొస్తుంది అని చెప్తూ ఉంటారు, మరి దాన్ని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంటారు? కూరల్లో గానీ కొన్ని వంటల్లో గానీ నిమ్మరసం పిండి వేడి చేస్తే విషం అయిపోతుంది. అవును అవును, తప్పది, ఏమీ కాదు. వేడికి విటమిన్ సి తగ్గిపోతుంది. మనం ఇక్కడ వంటల్లో నిమ్మరసం పిండామంటే విటమిన్ సి కోసం వేయట్లేదు, అక్కడ పులుపు కోసం వేస్తున్నాం. చింతపండు లేని లోటుని భర్తీ చేయడానికి నిమ్మరసం పులుపు ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు పదార్థాల్లో నిమ్మరసం పిండి కలిపి పొయ్యి మీద పెట్టచ్చు, ఉడికేటప్పుడు కూడా కొంత నిమ్మరసం వేయచ్చు. అందుకని మన వంటల్లో రోజు పైన ఉడికేటప్పుడు నిమ్మరసం వేస్తుంటాం. చేదేమీ రాదండి, అది అపోహ మాత్రమే. ఎప్పుడు వస్తుందంటే నిమ్మకాయలు పచ్చిగా ఉంటాయి, రసం పిండేటప్పుడు తొక్కతో పాటు పిండేస్తే వస్తాయి. అట్లా పిండినప్పుడు ఈ పసరంతా అందులోకి వస్తుంది, కాబట్టి అప్పుడు అట్లా జరుగుతుంది. పూర్తిగా రసాన్ని పిండినప్పుడు మాత్రం ఏమీ కాదు, ఆ ముత్యాలు లాంటివి పడకుండా ఉంటే బాగుంటుంది. అవి పడినప్పుడు మరి పంటికి తగిలి ఇరిటేట్ చేస్తాయి. అది లేకుండా ప్యూర్ రసాన్ని గింజలు పడకుండా తీసుకుంటే మంచిది. భోజనం చేసేటప్పుడు కూరల మీద నిమ్మరసం పిండుకు నేను తినమంట. అసలు మనం పెట్టే ఉప్పు నూనె లేని వంటలు తినేటప్పుడు ఆ ఫీలింగ్ మీకు తెలియకుండా నాలికను మోసం చేయాలంటే కూర మీద నిమ్మరసం అట్ట చుక్కలు చల్లికి తినాలి. ఆ పులుపుకి టేస్ట్ పడిసాన్ని పుల్లకైపోయి పులుపులో పడి కొట్టుకుంటూ అది తగ్గింది ఇది తగ్గింది అని చెప్పేలోపు నాలుగు తోసేస్తున్నాను. ఇట్లా కూరల మీద నిమ్మరసం పిండుకు తినడం వల్ల ఇంకో లాభం ఉందండి. మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ ఏదైతే ఉంటుందో ఈ ఐరన్ ఒంటికి పట్టాలి అంటే విటమిన్ సి కావాలి. విటమిన్ సి లేనప్పుడు మనం తిన్న ఆహారంలో ఉన్న ఐరన్ దొడ్లోకి పోతూ ఉంటుంది. చేత దీని కొరకు నిమ్మరసం కూరల మీద ఉడికినాట్లో తినేటప్పుడల్లా పిండుకు తింటాం చాలా మంచిది అనమాట. ఇక ఉపవాసాల్లో అయితే నిమ్మకాయ రసం కాయకాయ రసం పిండుకోవటం గ్లాసు నీళ్ళల్లో, గజ్జల్లో దురదలున్నా చంకల్లో దురదలున్నా జుట్టుకి పొల్యూషన్ కెమికల్స్ ఉన్నా ఎప్పుడన్నా నిమ్మరసం జుట్టు కట్ట రాసేసుకుని 10 నిమిషాలు పావు గంటకి స్నానం చేసేయచ్చు. శుభ్రంగా నూనె జిడ్డు పోతుంది, దురదల పోతాయి, డాండ్రఫ్ పోతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ భలే తగ్గుతాయి. ఎన్నో లాభాలు ఉంటాయి అన్నమాట. అందుకని సంవత్సరం పొడిగినా ప్రతింట్లో ప్రతిరోజు మనం అందరం వాడుకోవాలని ప్రకృతి అందించిన దానివల్ల మనం తెలుసుకుని వాడుకుంటే మంచిది. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆహారంగా నిమ్మకాయని తీసుకోవడానికి ప్రయత్నిస్తే గనక నిమ్మకాయలో ఉన్న లాభాలన్నీ కూడా ఆరోగ్యానికి చేకూరి మనందరం ఎక్కువ రక్షణ వ్యవస్థతో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో నిమ్మకాయని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి.